హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనం ఇంట్లో దేవుడి ఫొటోస్ శుద్ధి చేసే రోజు. నేను ఏ విధంగా చేసుకుంటాను, అలాగే దేవుడి ఫొటోస్కి చక్కగా బొట్లు ఎలా పెట్టుకుంటానో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. దేవుడి ఫొటోస్ శుద్ధి చేయడానికి మనం నీళ్లు పెట్టుకుంటాం కదా, ఆ నీటిలో గంగాజలం వేసుకుంటే నీరు మొత్తం కూడా గంగాజలంలా మారిపోతాయి. ఆ నీరు ఎంతో పవిత్రమైన నీరు. మనం దేవుడి ఫొటోస్ని వాటితో శుద్ధి చేస్తే చాలా మంచిది. అలాగే మనం విగ్రహాలు కడిగే నీటిలో కూడా గంగాజలం వేసుకోవచ్చు. మనం దేవుణ్ణో దేవతనో ఆహ్వానించడానికి కలశం ఏర్పాటు చేస్తాము. ఆ కలశం ఏర్పాటు చేసుకునే నీటిలోనే గంగాజలం వేస్తూ ఉంటాము, లేదా గంగాజలంతోనే కలశం ఏర్పాటు చేసుకుంటాము. ఎంతో పవిత్రంగా భావిస్తాము. అంతటి పవిత్రమైన గంగాజలంతో మనం దేవుడి ఫొటోస్ శుద్ధి చేస్తే చాలా మంచిది. అయితే ఇప్పుడు మనకి మార్కెట్లో పూజ స్టోర్స్లో బాటిల్స్ దొరుకుతున్నాయి. ఒక బాటిల్ తెచ్చిపెట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తుంది. అన్ని నీటిలో కూడా ఒక రెండు మూడు డ్రాప్స్ వేసుకున్నా సరే మొత్తం నీరు మొత్తం గంగాజలంలా మారిపోతాయి. అయితే తడి క్లాత్తో ఫొటోస్ తుడిచిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో కంపల్సరీ తుడవాలి. ఎందుకంటే అవన్నీ కూడా ఫ్రేమ్స్ కాబట్టి తడి ఎక్కడైనా ఆగిపోతే ఫ్రేమ్స్ పాడైపోతాయి. రెండు క్లాత్లు సపరేట్గా పెట్టుకుంటాను. అలాగే ఫస్ట్ తడి క్లాత్తో తుడిచి ఆ తర్వాత పొడి క్లాత్తో తుడుస్తాను. అయితే దేవుడి ఫొటోస్కి బొట్లు పెట్టినప్పుడు చక్కగా నీట్గా రావాలి అంటే రెండు మార్గాల్లో పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను చూపించిన విధంగా బొట్లు పెడితే దేవుడి మందిరం మొత్తం కూడా సువాసనభరితంగా మారిపోతుంది. దేవుడి బొట్లు చక్కగా నీట్గా రావాలి అంటే అష్టగంధం పేస్ట్తో పెట్టుకోవచ్చు. ఈ అష్టగంధం పేస్టు మనకి పూజా స్టోర్లో దొరుకుతుంది. మనం గంధం పొడి తీసుకుని దానిలో నీరు కలిపి బొట్టు పెట్టినా అందులో ఎంతో కొంత గంధం మిగిలిపోతుంది, తర్వాత అది పాడైపోతుంది. కానీ ఇలా గంధం పేస్ట్ తెచ్చుకుంటే గంధం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అయితే మనం గంధం పొడితో బొట్టు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు గంధంలో అలాగే కుంకుమలో కొంచెం జవ్వాది లిక్విడ్, అంటే అత్తరు ఉంటుంది కదా, అది కొంచెం వేసి ఆ తర్వాత నీరు పోసి కలుపుకోవాలి. లేదా రోజ్ వాటర్తో కలుపుకోవచ్చు. అలా కలుపుకుంటే ఆ బొట్లు ఎంతో సువాసనభరితంగా ఉంటాయి. అలా ఉండడం వలన దేవుడి మందిరం మొత్తం కూడా సువాసనభరితంగా ఉంటుంది. మనం దేవుడి ఫొటోస్కి బొట్టు పెట్టేటప్పుడు మనం చేత్తో కాకుండా ఇలా ఇయర్బడ్స్ యూజ్ చేస్తే నీట్గా వస్తాయి. అలాగే గంధం కానీ కుంకుమ కానీ కలుపుకున్నప్పుడు ఎక్కువ నీరు పోయకుండా, అలాగే తక్కువ నీరు లేకుండా పేస్ట్ చాలా స్మూత్గా ఉండాలి. అలాగే ఇలా ఇయర్బడ్తో పట్టుకొని చూస్తే కారిపోకుండా ఉండాలి. అప్పుడే మనం ఫొటోస్కి పెట్టిన తర్వాత జారిపోకుండా ఉంటాయి. చూడండి, ఇలా బొట్టు పెడితే ఎంత నీట్గా వస్తుందో. దేవుడి ఫొటోస్కి బొట్లు నిండుగా ఉంటేనే చాలా అందంగా ఉంటుంది. మనం గంధంలోనూ అలానే కుంకుమలోనూ ఇలా అత్తరు కానీ రోజ్ వాటర్ కానీ కలపడం వలన ఎంతో సువాసనభరితంగా ఉంటుంది. మనం బొట్టు పెడుతుంటేనే ఎంతో మంచి సువాసన వస్తూ ఉంటుంది. అలాగే గంధం కలుపుకునేటప్పుడు లూజ్గా ఉంటే బొట్టు సరిగా అంటదు, అలాగే కారిపోతూ ఉంటుంది. అలాగే మరీ గట్టిగా ఉంటే ఇలా నీట్గా రౌండ్గా రాదు. అందుకే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా నీట్గా పేస్ట్ లాగా ఉంటే గంధంతో మాలల్లాగా కూడా గీయవచ్చు. అలాగే కుంకుమలో కూడా ఇయర్బడ్తో పెట్టుకుంటాం కదా, అప్పుడు మనం గంధం మీద పెట్టి స్ప్రెడ్ చేయకుండా అలా వదిలేస్తే డ్రాపు నీట్గా ఉండిపోతుంది. అయితే మరీ లూజ్గా ఉంటే కారిపోతుంది, టైట్గా ఉంటే మనం ఇలా వదిలేసినా సరే చాలా నీట్గా ఆగిపోతుంది. కుంకుమ కూడా కొంచెం పెద్దగా రావాలి బొట్టు అనుకుంటే కొంచెం స్ప్రెడ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకైతే ఇలాగే నచ్చుతుంది, ఇలాగే నీట్గా పెడతాను. విగ్రహాలకైనా సరే ఇలా పెడితే చాలా నీట్గా వస్తుంది. అలాగే మనం ఎప్పుడైనా సరే దేవుడి ఫొటోస్కి బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలు వాడకూడదు. చూపుడు వేలుని ఎంగిలి వేలు అంటారు, అందుకే చూపుడు వేలుని బొట్టు పెట్టడానికి వాడకూడదు. ఇలాగా బొట్లన్నీ పెట్టిన తర్వాత అమ్మవారికి చక్కగా ఇలానే గంధం కూడా పెడితే చాలా నిండుగా ఉంటుంది. చూడండి ఎంత అమ్మవారు నిండుగా కలగా ఉన్నారో. ఇలా బొట్టు పెట్టడం వలన మనం స్టిక్కర్స్ అతికించినట్లుగా నీట్గా వస్తుంది. అయితే ఇలా నీళ్లు కలిపి బొట్టు పెట్టడం వలన ఆరిపోయిన తర్వాత ఒక్కోసారి ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. సో మనం బొట్టు పెట్టడానికి అమ్మవారి ఫోటోలకు కానీ విగ్రహాలకు కానీ అష్టగంధం పేస్ట్ వాడితే చాలా బాగుంటుంది. ఏది అవైలబుల్లో ఉంటే అది వాడుకోవచ్చు. కాకపోతే ఇది చాలా నీట్గా వస్తుంది. తిలకం పెడితే ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా ఉంటుంది. దీన్ని మనం చేత్తో పెట్టుకోవచ్చు, లేదా ఇలా ఇయర్బడ్తో పెట్టుకోవచ్చు. అయితే ఈ అష్టగంధం పేస్ట్ కూడా ఎంతో సువాసనభరితంగా ఉంటుంది. కాబట్టి మనం దీంతో బొట్టు పెట్టినా సరే ఎంతో మంచి సువాసన వస్తుంది. చూడండి దీంతో కూడా ఎంత నీట్గా వస్తుందో. అయితే ఇది ఎండిపోయిన తర్వాత రాలిపోదు, చక్కగా స్టిక్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ మనం తడి క్లాత్ పెట్టి తుడిచినప్పుడే పోతుంది. మనం కొన్ని దేవుడి ఫొటోస్ని పీఠం పెట్టుకొని పూజ చేసుకున్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాము. తర్వాత వాటిని చక్కగా దాచుకుంటాము.
అలా దాచుకోవాలి అనుకున్నప్పుడు మనం పూజలో పెట్టుకున్న బొట్లన్నీ కూడా చక్కగా తూడ్చేసి తడి క్లాత్తో పొడి క్లాత్తో తూడ్చి అప్పుడు దాచుకోవాలి. మళ్ళీ మనం పూజ చేసుకునే రోజు తడి క్లాత్తో పొడి క్లాత్తో తూడ్చుకొని అప్పుడు పూజ మొదలు పెట్టాలి. ఈ ఫొటోస్ అన్నీ కూడా పెద్ద ఫొటోసు. మా పూజా మందిరంలో అన్నీ కూడా చిన్న ఫొటోసే పెట్టుకుంటాము. ఈ ఫొటోస్ అన్నీ కూడా పూజ తర్వాత నేను భద్రపరచుకుంటాను. మళ్ళీ ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు తీసి ఉపయోగిస్తాను. అయితే ఇలా బొట్లు పెట్టుకున్నప్పుడు గంధం మిగిలిపోతే పాడైపోతుంది, కాబట్టి మనం ఈ గంధం పేస్ట్ ఉపయోగించుకుంటే ఎంత కావాలంటే అంత ఉపయోగించుకొని మిగతాది దాచుకోవచ్చు. నేను గంధంతో మాల కూడా వేశాను, అది కూడా చూడండి. చూడండి, నేను అష్టగంధం పేస్ట్తో అలాగే గంధం పేస్ట్తో బొట్టు పెడుతుంటే ఎంత నీట్గా వస్తుందో. మీరు కూడా దేవుడి ఫొటోస్కి బొట్లు ఇలాగే పెడతారా? మీరు దేవుడి ఫొటోస్కి బొట్టు ఏ విధంగా పెడతారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.